myself Bhupati. I am from Srinara Junior College, BNAD. I am economics lecturer. So, ఈ రోజు మనము ఒక దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే మనకి ఒక మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరిలో ఒక ప్రెషర్ అనేది ఉంటుంది, ఒక ఆతృత లేకపోతే ఒక భయం అనేది అక్కడ తల్లిదండ్రులు చూసుకున్న అలానే ఉంటుంది, అలాగే ఇలా పిల్లల్లో చూసుకున్న కూడా అలానే ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఎలా రాస్తామో, పాస్ అవుతామో లేదో, మనం చెప్పి మన చదివిన క్వశ్చన్స్ వస్తాయో రావో అని చెప్పేసి చాలా మంది అట్లా భయపడతా ఉంటారు అనమాట. కాబట్టి నేను చెప్పాల్సిందంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఫస్ట్గా తల్లిదండ్రులకి ఏం చెప్తున్నానంటే మీరు మీ యొక్క పిల్లలని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతనే ఫస్ట్ గుర్తియ్యాలి మీరు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు తప్పు చేసేది ఒకటే తప్పు చేస్తారండి. ఏం తప్పు చేస్తారంటే అంటే పక్కింటి ఒక అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు, పక్కింటి అబ్బాయి చాలా మార్క్స్ వస్తున్నాయి, నీకు ఎందుకు రావట్లేదు చెప్పేసి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. కానీ అరే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు అనేది మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఫస్ట్ యొక్క బాధ్యత. కాబట్టి మీరేం చేయాలంటే ఎగ్జామ్స్ టైంలో నువ్వు బాగా చదువు అని కాకుండా వాడికి కొంచెము టైం ఇవ్వండి, చదువుకునే టైం ఇవ్వండి, వేరేతో కంపేర్ చేయకండి. వాళ్ళతో కంపేర్ చేస్తే వాడినంటే నేను వాళ్ళకనే చిన్ననా అని చెప్పేసి ఒక ఫీల్ అయిపోతున్నాడు. కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని అరే నాన్న ఎన్ని అవుతున్నావు అని చెప్పేసి రెగ్యులర్ ఎన్ని అవుతున్నావు పర్లేదు, నీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి పర్లేదు అనే ఒక దృక్పథంతో మీరు ఉంటే వాళ్ళకి చాలా మంచి మార్పులు వస్తాయి. ఈ రోజులలో చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న ఒక తప్పు చేస్తున్నారండి. నేను చాలా చూస్తున్నాను ఏం తప్పు అంటే మా కొడుకు చాలా ఎక్కువ మార్క్స్ రావాలి, మా కొడుకు చాలా పెద్ద కావాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవాలి కదా, ఎందుకంటే ఫంక్షన్ పోయినప్పుడు కానీ అక్కడ చెప్పుకోవాలి ఏమని నా కొడుకు ఇన్ని వచ్చినాయి మార్క్స్, నా కొడుకు అన్ని వచ్చినాయి. కానీ వాడు ఆ మార్క్స్ వరకు ఎంత సఫర్ అవుతున్నో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనకి రీసెంట్గా నరేంద్ర మోడీ అంటే ఒక పిఎం చెప్పిండు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, కానీ మార్క్స్ ఇంపార్టెంటే కానీ వాడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉన్నవి, వాడికి ఎంత కెపాసిటీ ఉంది అది సరిపోతుంది. దానికి మించి వాడికి అవసరం లేదు. ఎందుకంటే మార్క్స్ కులమానం కాదు. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినవి వాడు రాకపోతే వాడు ఎంతో కుంగిపోతున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఎవ్రీ ఇయర్ ఎంతో మంది రిజల్ట్ రాగానే ఒక 2-3 డేస్లో చాలా మంది చనిపోతారు పిల్లలు. ఎందుకండి, ఎందుకు చనిపోతున్నారు? ఎందుకంటే మీరు పెట్టే ఒక ప్రెషర్ వల్లనే. బాబు నీకు ఇన్ని మార్క్స్ రావాలి, బాబు నీకు ఇన్ని రావాలి, పక్కింటి అబ్బాయికి ఇన్ని వస్తున్నాయి, వీళ్ళకి ఇన్ని వస్తుంది చెప్పేసి మీరు ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు చదవలేక వాళ్ళు మీకు ఏం చెప్పుకోలేక వాళ్ళు హ్యాంగ్ చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. అంటే మార్క్స్ అనేటివి ఒక కులమానం అండి, లైఫ్కి కులమానమా మార్క్స్ అనేటివి? నా పరంగా అయితే మార్క్స్ అనేటివి కాదని ఇంపార్టెంట్ కాదు. అయితే లెక్చర్గా చెప్తున్నాను మార్క్స్ ఇంపార్టెంటే, బట్ అంటే మార్క్స్ అనేటివి మరీ అంత ఇంపార్టెంట్ కాదు. మార్క్స్ అనేటివి కులమానం కాదు లైఫ్కి. కాబట్టి నేను ఈ విధంగా చెప్పవలసింది ఏంటంటే వీడియో ద్వారా మీరు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. చేసిన తర్వాత వాడికి ఒకటే చెప్పండి, నాన్న నీ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా నువ్వు ఎంత రాస్తావో అంత రాయి, నీకు 100% కెపాసిటీ నువ్వు ఎగ్జామ్లో పెట్టు, ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు నాన్న మాకు అని చెప్పేసి ఒక్క భరోసా ఇవ్వండి వాళ్ళ చాలు. వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు ఎక్కకపోతారు. మీరు ఇంతకుముందు చాలా చూస్తుంటారు చాలామంది మార్క్స్ వచ్చినందుకు ఎవరు టాప్లో వెళ్ళలేదు, వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యం నమ్ముకొని వాళ్ళు వెళ్ళరు. కాబట్టి మీ యొక్క పిల్లలకి, మీ కొడుకు కానీ మీ బిడ్డ కానీ మీరు ఒకటే చెప్పండి, ఏమని చెప్తారంటే నీకు ఎంత వస్తే అంత రాయినా, నీకు మంచి మార్కులు వస్తుంది చెప్పేసి మనం ఎంకరేజ్ చేయండి. కానీ నీకు ఇన్ని రావాలి, వాళ్ళకి ఇన్ని వస్తున్నాయి, ఆడంలో సీటు కొట్టాలి, ఏదైనా సీటు కొట్టాలని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఇవ్వకండి. ఎందుకంటే ఆ ప్రెషర్ అనేది చాలా వాడు ఫీల్ అవుతున్నాడు, దానివల్ల వాడు ఏం చేయాలో తెలియక హ్యాంగింగ్ కానీ పాయిజన్ కానీ తాగి చనిపోతున్నాడు. మీ బిడ్డ చనిపోతుంది మీకు మంచిదేనా కాదు. కాబట్టి మీరు వాడిని ఎంకరేజ్ చేయండి, నాన్న మంచి చదువుకో నాన్న, ఎన్ని మార్కులు వస్తాయి ఏం కాదని చెప్పేసి ఈ ఒక్క మాట చెప్పండి. మంచి పాజిటివ్ నాన్న నీకు అంత కెపాసిటీ ఉందని చెప్పేసి ఈ ఒక్క మాట చెప్పండి సరిపోతుంది. వాళ్ళు హ్యాపీగా మంచి మార్క్స్ ఇస్తారు మీకు కంపల్సరీ నమ్మండి. అలాగే పిల్లల విషయంకి వద్దరు. పిల్లలు ఏంటంటే నాన్న నా శక్తి సామర్థ్యం ఎంత, నా కెపాసిటీ ఎంత, ఇప్పుడు 100 మార్కులకి నాకు 60 వస్తాయి నాన్న చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి హోప్ క్రియేట్ చేస్తారు నాన్న వాళ్ళకి. కాబట్టి పిల్లలకి ఒకటే చెప్తున్నా మీరేంటంటే నాన్న నా శక్తి సామర్థ్యం ఎంత, నా కెపాసిటీ అని చెప్పేసి మీ నాన్న వాళ్ళకి చెప్పండి. నాన్న నాకు మార్క్స్ రాకుండా పర్లేదు, నాకంటే నాకు నాకు లైఫ్ పైన నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది నాన్న, నేను లైఫ్లో మంచిగా పడుతుందని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఇవ్వండి పిల్లలు. మీరందరూ ఒకవేళ మీరు ఫెయిల్ అయినా కూడా వర్దీ అవ్వాల్సిన అవసరం లేదండి. లైఫ్లో ఫెయిల్ అయ్యే ఒక చిన్న పార్ట్, ఎడ్యుకేషన్ ఒక చిన్న పార్ట్, మీకు లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి. లైఫ్లో మీరు ఇంకా చాలా సాధిస్తారు. ఒక ఎడ్యుకేషన్ వల్ల మీరు సబ్జెక్ట్ ఫెయిల్ చెప్పేసి చనిపోవడం అనేది స్వభావం కానే కాదు. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఒకసారి ఫెయిల్ అయినా కూడా తప్పప్పుడు సరిదిద్దుకొని నెక్స్ట్ టైం రాయొచ్చు కదా. మీరు మళ్ళీ జూన్లో ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ రాయండి. ఫెయిల్ అయితే మాత్రం ఏం కాదు కదా. ఇప్పుడు మీరు ఎంతో మంది ఉంటారు, చాలా మంది ఫెయిల్ అయితే 10th క్లాస్లో అలా అని చెప్పేసి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండే. కాబట్టి మీరు కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్, మీ యొక్క శక్తి సామర్థ్యం, కెపాసిటీ నమ్మండి. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లైఫ్లో ఏం అయిపోలేదు. కాబట్టి మీరు ఆలోచించండి, స్టార్టింగ్లో మీ శక్తి సామర్థ్యం యూజ్ చేయండి. ఒకవేళ కాలేదు, ఏదో ప్రాబ్లం వల్ల ఫెయిల్ అయినాం, నో ప్రాబ్లం, ఫెయిల్ అయితే ఏం కాదు, ఏమవుతుంది నెక్స్ట్ టైం రాస్తాం.
అది మనం చెప్పుకునే విధానంలో ఉంటుంది, మన కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఒకటే చెప్తున్నాను నేను, ఓకేనా, ఈ హ్యాంగింగ్లు కానీ ఆత్మహత్యలు కానీ మీ యొక్క పేరెంట్స్కి మీకు మంచిది కాదు. కాబట్టి ఒకవేళ ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ టైం రాసుకోండి. లైఫ్లో ఎడ్యుకేషన్ అనేది ఒక చిన్న పార్టే, చాలా పార్ట్స్ ఉంటాయి. కాబట్టి మన కాన్ఫిడెన్స్ అనేది ముందరికి వెళ్ళిపోండి. కంపల్సరీ సక్సెస్ మీదే. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామ్స్.